రాష్ట్ర ప్రభుత్వం ఓసీ మంత్రులను పక్కన పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులను రోడ్లపై తిప్పడం ఎంతవరకు న్యాయమని బీజేపీ ప్రశ్నించింది. కేవలం ఆసామాజిక వర్గం వారనే ఎందుకు బయటకు తిప్పుతున్నారని బీజేపీ మీడియా అధికార ప్రతినిధి మాలకొండయ్య నిలదీశారు. అన్ని సామాజిక వర్గాలలో పట్టుకోల్పోయిన వైసీపీ కేవలం ఓటు రాజకీయాల కోసం కులచిచ్చు రగిల్చిందని ఎత్తేవా చేశారు. ఓట్ల కోసమే మంత్రుల బస్సు యాత్ర అని అంటున్న మాలకొండయ్యతో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. కేబినెట్ అనగానే ప్రతి మంత్రి కేబినెట్ హోదాలో ఉన్నారు, ఎవరు సహాయ కేబినెట్ లేదు. కేబినెట్ లో ఉన్న మంత్రులకి కులాలు ఉండవు. ఎస్సీ మంత్రి, బీసీ మంత్రి, ఎస్సీ మంత్రి అనే కులాలు ఎప్పుడు ఉండవు. కేబినెట్ అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తుంది. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కేసులో అదే జరిగింది, అమలాపూర్లో అదే జరిగింది, ఇప్పుడు మంత్రుల బస్ యాత్ర కూడా అదే జరుగుతుందని అన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో బీజేపీ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధి మాల్కొండ అన్నారు, వివరాలు అడుగుతున్నారు. సరే, కేబినెట్ అంటే ఒక సమూహం, ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రితో సహా కేబినెట్ కిందకే వస్తారు. కానీ ఇందులో కేబినెట్ మంత్రులు విడదీస్తున్నారు. మామూలుగా పార్టీలో బీసీ అధ్యక్షుడు, ఎస్సీసీ ఎలా అధ్యక్షుడు, ఎస్సీసీ ఎలా అధ్యక్షుడు, కానీ కేబినెట్ ఎలా ఉందో అది ఏమన్నా చెప్పేస్తే పార్టీ నాయకులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చెప్తున్నాడు మా కులానికి ఇది చేసింది పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మంత్రులు కులాలకు విడిపోయి యాత్రలు చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, వర్గాల ఆధారంగా విడిపోయినటువంటి పరిపాలన చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అనేక విషయాలని చర్చిస్తూ అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు పెట్టాలని చెప్పి మంత్రివర్గ కేబినెట్ లో డిస్కస్ చేశారు. అంటే ప్రభుత్వము అనేది, పార్టీ అనేది డిఫరెన్స్ వాళ్ళ దృష్టిలో లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కేంద్రము రాష్ట్రం అనేటటువంటి విషయాల్లో అనేకము ప్రభుత్వాలు వేరైన పార్టీలు వేరైనప్పటికి కూడా, ప్రభుత్వం కేంద్రము రాష్ట్రం ఉన్నప్పటికి కూడా కేంద్రం ఇచ్చినటువంటి సూచనలు కానీ, కేంద్రం ఇచ్చిన జీవోలను కానీ పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ లో. సామాజిక న్యాయ పేరు బిడ్డ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఎందుకు ముందు పెట్టాలి అంటే, ఇవాళ ఈ ప్రభుత్వంకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి దూరం అవుతున్నారు. ఆ యొక్క సంక్షేమ పథకాలు వారు ఇస్తామని చెప్తున్నప్పటికి కూడా వారికి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే 10,000 ఇస్తున్నారో వారి దగ్గర నుంచి 30,000-40,000 సంవత్సరానికి రిటర్న్ తీసుకుంటున్నారు. కాబట్టి అది అర్థమైంది ప్రజలకి. ఆ సందర్భంగా ఇప్పుడు మీరు అందరూ మంత్రి పదవులు తీసుకొని ఈ విధంగా మీరు ఉంటే కుదరదు, మీరు బస్సు యాత్ర చేసి మీ వర్గాలని మీరు ఏం చేస్తారో తెలియదు, మీ వర్గాల్లో మీరు వేరే పార్టీలు ఉండడానికి వీల్లేదు, మీ వర్గాల్లో వేరే కార్యకర్తలు ఉండడానికి వీల్లేదు, వాళ్ళని పర్టికులర్ గా వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేసి వైసీపీ కార్యకర్తగా మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఊహ జారీ చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మంత్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వారు యాత్రలు చేసేటువంటి పరిస్థితి వైసీపీలో. ఇవాళ మంత్రుల్లో కుమ్ములాట, పార్టీల్లో కుమ్ములాట, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుల మత రాజకీయాలు. ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ నుంచి కూడా గడప గడపకు వైసీపీ అంటూ ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు అధికారిని కూడా, అంటే పార్టీ నాయకులు వాళ్ళని కూడా వెంటబెట్టి తిరగమంది, ఎక్కడా కనపడడం లేదు, జనాలు నిలదీస్తున్నారు. గడప గడపకు పక్కన పెట్టేసి ఇప్పుడు బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే అమలు కాని పరిస్థితి. అంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. మొదట ఏం చేశారంటే, పార్టీ పరంగా ప్రభుత్వ పొలాలని గడప గడపకి తీసుకెళ్ళమని చెప్పి పార్టీ ద్వారా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు కూడా అయిన కారణంగా ఆదేశాలు ఇచ్చారు పార్టీకి. కానీ తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే, పార్టీ పరంగా వెళితే చెప్పులతో కొడతారని, పార్టీ పరంగా వెళితే ఆ గ్రామాలకు రానివ్వరని, పార్టీ పరంగా వెళితే ఆ గ్రామంలో ప్రజలు నిరసన తెలియజేస్తారని, ప్రభుత్వ పరంగా వెళ్ళండి అని చెప్పి పోలీసుల్ని, రెవెన్యూ అధికారుల్ని, వాలంటీర్లని, అధికారులందరినీ దగ్గర పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మరో కీలకమైన అంశం, అత్యంత ముఖ్యమైన విషయం, భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు, భారతదేశంలో ఎక్కడ అమలు జరగలేదు. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, వాళ్ళకి ఎస్కార్ట్ ఇచ్చి, వాళ్ళని ప్రణాళిక మండల అధ్యక్షులుగా పెడుతున్నారు. అది జరిగిన రోజున కలెక్టర్ ఎస్పీలతో సహా వాళ్ళు పార్టీ మీటింగ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు, ప్రణాళిక మండల అధ్యక్షులు కాబట్టి. అంటే పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా చేశారు. ఇది ఎంతవరకు భారతీయ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. అదే ఇందాకే చెప్పాను కదా సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఏం చెప్తుందంటే, మంత్రులుగా ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షులుగా నామినేట్ చేశారు. వారిని ఏ విధంగా మంత్రి వాదా ఇస్తామని చెప్తున్నారు. అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఒక సమితిలు ఏర్పాటు చేసి ఆ సమితిలకు రాజ్యాంగ హక్కు కల్పించి వాళ్ళకి మంత్రి వాదా కల్పించి, అంటే మాజీ మంత్రి కూడా ఇవాళ మంత్రే. సరే, ఈ పార్టీ అధ్యక్షుల్ని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సమితి అధ్యక్షులుగా చేసి చేయడం, దాని మీద మీరు న్యాయస్థానం తీసుకుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చట్టాల పట్ల విశ్వాసం లేదు కోర్టులు మొట్టికాయ లేసినా కోర్టుల మాట కూడా వింటలేదు కోర్టు మొట్టికాయ వేస్తే ఆ రోజు కోర్టుని గౌరవిస్తామని ప్రకటిస్తున్నారు మరుసటి పైకోర్టుకి వెళ్తాం అంటున్నారు కోర్టుని కూడా లెక్క చేయకుండా జర్జిల్ పట్ల విశ్వాసం లేకుండా కామెంట్ చేస్తున్నటువంటి డైరెక్ట్ కామెంట్ చేస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ఎవరు అంటే మనందరం చూస్తున్నాం ఏదైతే న్యాయమూర్తుల మీద హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద అత్యంత దారుణంగా కామెంట్ చేసిన పంచ ప్రభాకర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయన భుజాల మీద చేతులేసి ఫోటోలు దిగుతున్నాడు అంటే న్యాయస్థానం అంటే కూడా లెక్కలేదు సిబిఐ మాత్రం పంచి ప్రభాకర్ మాకు దొరకడం లేదని చెప్తుంది జగన్మోహన్ పక్కన ఫోటోలు దిగాడు కాబట్టి ఈ జిల్లా పార్టీ అధ్యక్షులకి రాజ్యాంగబద్ధమైన కేబినెట్ హోదా ఇవ్వడంపై ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి దీన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముకునేది చేస్తుంది ఇది కూడా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు మాల్కొండ చెప్పడం జరిగింది ఎమ్మెల్యే ధర్మవరం సాంబశివరావు రాజేశ్వర ప్రతినిధి